సార్, నా పేరు ఖాజా సార్, నేను ఆదూరు నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ హనుమాన్ నగర్ 42 వార్డ్ సార్. ఇక్కడ 42 వార్డులో పంది చనిపోయి దాదాపు 6 రోజులు లేదు. ఈరోజుకి 6వ రోజు మొత్తం స్మెల్ వస్తుంది. ఇవి గ్రామవాసులు ఏదండి, 6 డేస్ అయిందండి. కావాలంటే మీకు కంప్లైంట్ ఇచ్చిన రిపోర్ట్ సచివాలయంలో ఇచ్చినారు. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పినారు. ఎవరు తెలియదు సార్, ఎవరు ఇక్కడ స్పందన సార్ అట్టటి. మీకు ఎందుకోసం చెప్తున్నాం, 42 సార్, 42 సెకండ్ హనుమాన్ నగర్. హనుమాన్ నగర్ సార్, ప్లేస్ ఎక్కడది? హనుమాన్ నగరే సార్. ఉమా ఉమా మహేశ్వరి దేవాలయం పక్కనే సార్. మీరు ఇప్పుడు లైన్ లో ఉండండి, మాట్లాడతా. లైన్ లో ఉండండి, మాట్లాడండి సార్. కాలం కూడా తీసుకు రావడం లేదు. వచ్చినాడు ఇప్పుడు. స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. హనుమాన్ నగర్ లో పంది చచ్చిపోయి 6 రోజులు అయిందంట. ఏ మనోళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారంట. ఏ మనోళ్ళు నిద్రపోతున్నారా ఏంటి? ఇక్కడ హనుమాన్ నగర్ సార్. పంది చచ్చిపోయి 6 రోజులేంట? చచ్చిపోతే గంటలు తీసేయాలి గానీ. అవును సార్. ఒకసారి తన లైన్ లో ఉన్నటువంటి మాట్లాడతారు. ఓకే సార్. ఓకే సార్. హలో హలో అన్నా, మేము 42 వార్డ్ హనుమాన్ నగర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ దాదాపు ఇక్కడ ఒక 20 ఇల్లులు ఉంటాయి. ఎంత బాధపడుతున్నా అంటే దాని విషయంలో మొత్తం పగిలిపోయి వాసన వస్తుంది. దుర్గంధం ఎలాగుందంటే అట్లుంది. మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు. ఇక్కడ కాలనీ వాసులు అందరూ చెప్పినారు. ఇక్కడ సంబంధిత మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పినారు. అప్పుడు సార్ కమిషనర్ సార్, ఇంకోటి సార్, ఇంకో సమస్య. మీ నంబర్ చెప్పండి సార్. 80 80 964 964 108 108 42 42. సార్ మీ పేరు సార్? నా పేరు ఖాజా అండి. సార్ అదొక సమస్య సార్. నిన్న నైట్ మేము ఇంకోటి వడ్డగేరిలో ఒకటి పోల్ది ఒకటి పెట్టాం సార్. అవును, పోల్ది పెట్టారు. దానికి మేము మీరు అంటే మీకు మా దాని గురించి ఐడియా లేదేమో చెప్పండి సార్. అది మేము తీసేది అయితే గంటలు తీసేస్తాం సార్. నా యాక్షన్ అలాగే ఉంటుంది. ఏంటంటే మనం ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్పాం, బాబు డబ్బులు తర్వాత ఇస్తాం, ముందు తీసేయండి అని కూడా చెప్పాను సార్. కానీ వాడు తీసేయకుండా వాళ్ళు ఏదో వాళ్ళ పై వాళ్ళకి ఎస్టిమేట్ పెట్టుకున్నాము. ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత డబ్బులు వేయాలి అవి అంటే కూడా ఆదరాబాబు అని మేము ఎప్పుడో లెటర్ పెట్టాము. నాకు అమౌంట్ కూడా రెడీగా పే చేస్తా ఉన్నాం. మీకు చూసి ఇందాక మీడియాలో ఏదో పెట్టున్నారు. అవును సార్. అది మా ఏఈడి కూడా మీకు చెప్తారు క్లియర్ గా. సరేనండి, మా చేతిలో ఉండేది స్పాట్ లో అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేయాలి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి నిన్న పోయి మాట్లాడినారు సార్. సార్ ఒక నిమిషం సార్, నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మన గౌజ్ బాయ్ గారు కూడా పోయి మాట్లాడడం జరిగింది. జరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నారంటే దా ఇంకా 1 మంత్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు వర్షాకాలం సార్, అర్థింగ్ వస్తే అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. దాదాపు ఒక 100 ఇల్లులు ఉన్నాయి. అర్థింగ్ చిన్న చిన్న పిల్లలు అక్కడ కూర్చొని ఆడుతున్నారు. నేను ఒక 5 నిమిషాలు నిలిపన్నాడు. 5 నిమిషాల్లోనే పిల్లలు దాదాపు ఒక 4-5 టైమ్స్ అక్కడికి పోయినారు. ముట్టుకుంటున్నారు, అది చేస్తున్నారు. అదే సార్ చెప్పాను, వాళ్ళు ప్రొసీజర్ తర్వాత చూద్దాము, ముందు మీ ఇమ్మీడియట్ తీసేయండి డబ్బు ఇస్తామని చెప్పాను. కానీ వాళ్ళు ఏంటి, మేము ఎస్టిమేట్ పై వాళ్ళ పెట్టుకున్నాము, పై నుంచి ఎస్టిమేట్ రావాలి, ఎస్టిమేట్ వచ్చినాక మీకు పంపిస్తాము, మీరు మళ్ళీ మాకు డబ్బులు వేయాలి, డబ్బులు క్రెడిట్ అవ్వాలి, ఇవన్నీ కదరా బాబు, ముందు ఇమ్మీడియట్ తీసేయండి, తర్వాత డబ్బులు ఎప్పుడు అంటే అప్పుడు ఇస్తానని చెప్పారు. వాళ్ళు ఇంకా ఎస్టిమేట్ల దగ్గర ఉన్నారు. అందుకే చెప్పాను, మన గౌసస్తే కూడా ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పండి అని కూడా చెప్పా సార్. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, డిపార్ట్మెంట్ చేయాల్సింది మనం చేయాల్సిన మనం చేస్తా ఉన్నాం, అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం సార్. ఇంకొక ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ నుంచి మీ వర్కర్స్ అయితే ఏదైతే వాళ్ళు మేస్త్రీలు వర్క్ అసైన్ చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు ఉంది అంతవరకే చేసి వెళ్ళిపోతున్నారు. దాదాపు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు ఒక వీడియో కావాలంటే నేను పర్సనల్ గా షేర్ చేస్తాను, మీరు చూడండి ఎట్లుందంటే. అసలు వీళ్ళు ఇక్కడ వీళ్ళు గ్రామస్తులు వీళ్ళు గతి లేక ఉన్నారా ఏదో అట్లా అనిపిస్తుంది. కాదు, కాల్వ కూడా తీయట్లేదు సార్. ఆ మున్సిపాలిటీ ఎప్పుడైతే కాల్వ వేసినారో దాని సార్, ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. సరే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు తెలుసు, అందుకోసం వర్కర్స్ షార్టేజ్ మాకు ఎఫెక్ట్ ఒకటి, రోడ్లు లేదు ఒకటి, ఈ ఎక్కువ కంప పెరుగుతుంది.
అవతల లాస్ట్ టైం రోడ్ సైడ్ ఉండేటివన్నీ కొట్టించినారు, డ్రైనేజ్ తీస్తారు కానీ కుప్ప ఎత్తుకొని పోవడం లేదు. నేను అదే చెప్తున్నాను, మా వర్కర్స్ తీస్తారు పెడతారు. ఇప్పుడు నాలుగు సార్లు అయింది ఆ కుప్పలు అట్లే చేస్తారు, ఈ కుప్పలు అట్లే ఉన్నాయి, ఆ కుప్పలు కూడా ఎత్తుకొని పోరు. చెప్పు ఏం చేయాలి, అట్లా ఎప్పుడు ఎత్తుకోవాలి, మీ పని అప్పుడు ఎప్పుడు కానీ అట్లా చేయకూడదు. ఎన్ని కుప్పలు వేసి చూపిస్తాను రండి, ఎత్తిస్తాం అస్సలు ఎత్తారా బావులో, వారం ఒకసారి కాలు ట్రైన్ తీసుకుంటూ పోయి ఒక రోజుకి ఈ వీక్ లో వన్ అయితే రానికి కూడా ఇబ్బంది. ఇంకోటి చెప్తారా, మనం ట్యాక్స్ కడుతున్నాం లేదని గవర్నమెంట్ ఏం ఎంత డిసైడ్ చేస్తే అంత కడుతున్నాం మేము, తెలుసు. 250 నుంచి ఈ రోజు 5000 వచ్చింది ఆయన ఇస్తున్నా, వాళ్ళు ఇంకొక ఇద్దరిని పెట్టండి. మేము 5000 ఎందుకు కడుతున్నాము, ఒక ఇంటికి 5.5 వేలు 6000 కడుతున్నాము. వీళ్ళంతా ట్యాక్స్ కట్టే వాళ్ళే, ట్యాక్స్ కట్టలేకున్న వాళ్ళు ఎవరు లేడు. రోడ్ లేగా ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఒకటి వీళ్ళంతా చెప్పుకునేది ఒకటే, మీరు చేసే పని సక్రమంగా చేయండి అంతే. ఇప్పుడు కాలువలు తీసి పక్కన పెట్టదండి, అప్పుడు ఇంకోటి ఏంటంటే ఉంటారు అయినంత తొందరగా ఈ ముళ్ళ కంప అంతా కొట్టించే బాధ్యత నాది. లాస్ట్ ఇది ఇంత కూడా పీకిచ్చాం సార్, ఇది ఎవరు చెప్పాలి, ఎవరు అడగాలి మనది వాళ్ళు లెవెల్ చేయాలి. ఎవరు కాంట్రాక్టర్ నంబర్ ఉందా? కాంట్రాక్టర్ నంబర్ మనకి ఉంటే నేను ఇంకోటి ఒకటి చెప్తున్నా, ఇదంతా చైన్ లింక్ ఉంటది. ఇప్పుడు వీళ్ళు చేసిపోయిన తప్పు మీరు అనుభవిస్తున్నారు, ఇప్పుడు ఇది తప్పు వాళ్ళది, మీరు వాళ్ళని అడగాల సార్ మీరు అయిపోయింది అంటే ఇమీడియట్లీ క్లీన్ చేయండి. మిమ్మల్ని ఆ రోజు మీరు అడిగితే సమస్య మీకు వచ్చేది కాదు, అది ఎందుకంటే మీరు అడగాలి, మీ కాలువలు అడున్నాయి, మీ డ్యూటీ అది. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఎట్లా పట్టిస్తారు? కాంట్రాక్టర్ మీరు అడగాల, మీ పని అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత బిల్ పాస్ చేసుకునేది కాదు, ఫస్ట్ ఇది క్లీన్ చేయాలా. మీరు ఇది అడగాల సార్, ఇది మీ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇది నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ కాంట్రాక్టర్ అంటున్నారు, ఇది కూడా మీ రెస్పాన్సిబిలిటీ కదా. వాళ్ళు చేసేటప్పుడు లెవెల్ చేసింటే మనకి ఇట్లా ఉన్నప్పుడు ఏమైతే తెలుసా, వర్షం వచ్చి అన్ని తెలుసా, వర్కర్స్ మెయిన్ చూడనా, వర్కర్స్ ఉన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఇండ్లు ఎక్కువైపోయినాయి, పాములు ఎక్కువైపోయినాయి, పాములు పెద్ద భయంకరంగా ఉన్నాయి, కలుసుకుని చచ్చిపోయా. ఇంకోటి మీరు లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ కూడా నేను చేసి పెట్టి మొత్తము చెట్లని చేయండి అన్న, ఎందుకంటే మున్సిపాలిటీకి హక్కు ఉంటుంది కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ రోజు అట్లా కాదన్నా, టౌన్ లో ఇప్పుడు రోడ్లు అన్ని ఉంటే ఇవన్నీ పెరగవు, నా దృష్టి కూడా పెరగవనా. ఇప్పుడు లేని దగ్గర మీరు కొంచెం ఒక ఇద్దరిని ఎక్స్టెండ్ చేయండి, లేని చోట ఒక ఇద్దరు ఎక్స్టెండ్ చేయండి, మట్టి రోడ్లు ఎక్స్టెండ్ చేయండి, రోడ్ సైడ్ డ్రైన్ సైడ్ ఏమైనా చేయండి అన్న. ఇప్పుడు కార్ డ్రైనేజ్ తీసినప్పుడు కుప్పలు ఎప్పటికప్పుడు తీపియండి సార్, నంబర్ తీసుకోండి, ఎందుకంటే మీ ఏరియా ఫోన్ చేయాలి, అడగొచ్చు. మన డ్రైవర్ ఉన్నాడు కదా, మన వీరేష్ అడిగినా కూడా నాకు కన్సల్ట్ ఇవ్వండి, మీ నంబర్ ఇవ్వండి. నా పేరు సురేష్, హనుమన్నగర్ 42వ వార్డు నుంచి మాట్లాడుతున్నా. ఇలా పంది చనిపోయి 3 రోజులు అయింది, తీసేవాళ్ళు లేరు, వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కానీ దీనికి స్పందించడం లేదు. అదే సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా, అన్ని దాంట్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దీనికి స్పందన లేదు. 4 రోజులు అయిపోయింది ఇప్పటికి, ఇది ఈ రోజుకి 5వ రోజు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు PDS డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, B న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్
ఫోన్ 08512251525, సెల్ 7396003394.